గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు చూస్తూ ఉంటే ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సైతం ఒక టెర్రర్ పుట్టిస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ నేపథ్యంలోనే అమీ తుమి తేల్చుకోవడానికి జగన్ సిద్ధమయ్యారు అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయంట దానికి సంబంధించి తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే అత్యంత సన్నిహితుడిగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నోటి నుంచి ఏదైనా ఒక మాట వచ్చింది అంటే అది ఖచ్చితంగా జగన్ గారి అనుమతి లేకుండా రాదు అని కూడా చెప్తూ ఉంటారు ఆ పార్టీకి చెందిన నేతలు అయితే తాజాగా ఆయన న్యాయ వ్యవస్థలకు సంబంధించి న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులకు సంబంధించి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాలతోటి అలాగే పెద్దలతోటి న్యాయస్థానంలో ఉన్న పెద్దలతోటి అమీ తుమి తేల్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసుకున్నారా అనే అనుమానాలు తన మీదకి వస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే న్యాయస్థానాల గురించి తీర్పుల గురించి పెద్దగా మాట్లాడకూడదు కాబట్టి దాని గురించి అయితే నేను ప్రస్తావించను కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కొన్ని కాంట్రవర్సీ విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా ఇటీవల రాజధాని భూముల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేయడం ఆ కేసుల్లో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుర్లు కూడా ఇద్దరు ఉండడం ఆ విషయం మీద ఏపీ హైకోర్టు విచారణ ఆపేయాలంటూ స్టే ఇవ్వడం అసలు మీడియాలోనే ఆ కేసు వివరాలు రావద్దు అంటూ గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం దీనిపై వైసీపీ నేతల స్పందనలు ఇదంతా చూస్తూ ఉంటే న్యాయ వ్యవస్థలోని పెద్దలతో సైతం అమీ తుమికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారా కయ్యానికి కాలుదూతున్నారా అనే అనుమానాలు రాక తప్పట్లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఉండదు కాబట్టి జగన్ గారి అనుమతి లేకుండా ఈ కాంట్రవర్సీ విషయాలు మాట్లాడి ఉండి ఉండరు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు అంశం ఆయన నేరుగా హైకోర్టు ఉత్తర ఉత్తర్వులపైన అలాగే దమ్మాలపాటి శ్రీనివాసు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల కేసు పైన ఘాటుగా స్పందించారు అంటే ఖచ్చితంగా ఏదో తేల్చుకోవడానికే సిద్ధమవుతుంది వైసీపీ అనే స్పష్టంగా కనిపిస్తుంది అనేది మరి ఇది ఏదో అంటారు కదా ఈ దారం పట్టుకుని లాగితే చివరికి లాస్ట్కి చంద్రబాబు దగ్గరికే వెళ్తుంది అనేది కూడా సజ్జలు ఘాటుగా చేసిన వ్యాఖ్యలు ఇందులో ఎవరైనా తప్పులు చేశారో ఆ శక్తులు ఎవరైతే తప్పులు చేయించారో దీని వెనక అసలు ఎవరున్నారు ఏంటి అనుమానాలు ఇవన్నీ అనుమానాలు వెనక ఖచ్చితంగా చంద్రబాబు గారు ఉండి ఉంటారు అనేది వైసీపీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ సో దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తాము అని చెప్పి కూడా సజ్జలు చాలా స్పష్టంగా మాట్లాడారు అంతేకాకుండా దమ్మాల్ పార్టీ ఒక అడ్వకేటు అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ అంటే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త తర్వాత అడిషనల్ ఏజీ అయ్యి ఆ తర్వాత ఏజీ అయ్యారు ఆయన కోర్టును కదిలించడం ఏంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దమ్మాల పార్టీ గంటకు లక్షల్లో రోజుకు కోట్లలో ఫీజులు తీసుకునే ముకుల్ రోహిత్కి లాంటి న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగారు వాళ్ళు ఏమైనా ఉచితంగా చేస్తున్నారేమో మాకైతే తెలియదు అంటూ సజ్జల చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త దుమారానికి తెరలేపాయి మరి ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సరికొత్త సంచలన నిర్ణయమా అదే కనుక జరిగితే తర్వాత ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది చాలా ఆసక్తికరంగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి